మీ జీవితంలో మీరు అనుభూతి చెందే ప్రతి భావన ప్రతి అనుభవం మీరు సృష్టించుకునేది ఎలాగూ అది మీరు సృష్టించుకునేది అన్న ఎరుక మీకుంటే మీరు ఖచ్చితంగా అత్యంత మాధుర్యంలో ఉండడాన్ని ఎంపిక చేసుకుంటారు భక్తి అంటే కేవలం అత్యంత మధురానుభూతితో ఉండడం మాత్రమే కాదు అది ఎంతో ఉన్నత స్థాయి మేధస్సు కూడా కానీ తాము భక్తులమని చెప్పుకునే ప్రజలు సాధారణంగా మూర్ఖులై ఉంటారు అందుకని తాము మేధావులమని అనుకునేవారు ఎప్పుడు ఏ రకమైన భక్తి నుండైనా సరే దూరంగా ఉండాలనుకుంటారు భక్తి అంటే ఏమిటంటే భక్తి అంటే గుడికి వెళ్లడము మసీదుకు లేదా చర్చికి వెళ్ళి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చేయడం కాదు భక్తి అంటే మీ జీవితంలో ఏ క్షణంలో అయితే మీకు ఈ ఎరుక ఉంటుందో అదేమిటంటే మీ చుట్టూ మీకంటే ఉన్నతమైందేదో పనిచేస్తూ ఉంది అన్న ఎరుక ఉంటుందో అప్పుడు మీరు భక్తిలో ఉంటారు మరో విధంగా ఉండే మార్గమే లేదు మీరు పారవశ్యంలో ఉన్నప్పుడు మీకు తగినంత గ్రాహ్యత ఉంటే మీరు తగినంత తెలివిగలవారైతే మీరు తగినంత వివేకవంతులైతే మీకంటే ఎంతో ఉన్నతమైందేదో ఎల్లప్పుడూ పనిచేస్తోందని మీరు చూడగలిగితే అప్పుడు సహజంగానే మీరు భక్తులవుతారు మరో విధంగా ఉండే అవకాశమే లేదు మీరు శిరసు ఉంచి నమస్కారం చేయకపోవచ్చు మీరు ఏవో పూజలు చేయకపోవచ్చు మీరు గుళ్ళో కూర్చోకపోవచ్చు అందరూ స్టాండర్డ్గా ఎప్పుడూ ఊహించే పనులు మీరు చేస్తూ ఉండకపోవచ్చు మీ వేషధారణ అలా ఉండకపోవచ్చు బహుశా మీరు వేసుకునే బట్టలపై దేవుడి పేరు ప్రింట్ చేసి ఉండకపోవచ్చు బహుశా మీ జీవితంలో ఎప్పుడూ దైవనామం ఉచ్చరించి ఉండకపోవచ్చు కానీ మీరు ఎరుకతో ఉంటే మీకు ఆ స్పృహ ఉంటే మీకంటే చాలా ఉన్నతమైందేదో పనిచేస్తోందన్న ఎరుక ఉంటే అప్పుడు మీరు సహజమైన భక్తుడు మీరు మరో విధంగా ఉండే అవకాశమే లేదు మీ కండబలం చూసి మీరు మురిసిపోయినప్పుడు లేదా మీ బుద్ధిబలాన్ని చూసి లేకపోతే మీరు చేయగల చిన్ని చిన్ని పనులు చూసి అదే మొత్తం అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు భక్తుడు కాదు ఆ స్థితిలో మీరు భక్తుడిగా ఉండలేరు మీరే సర్వస్వం అని మీరు అనుకున్నప్పుడు మీరు భక్తుడిగా ఉండలేరు మీరు జీవిత సత్యాన్ని గ్రహించినప్పుడు మీరిక్కడ చాలా కొద్ది కాలం కాలంపాటుండే జీవియాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీకంటే ఎంతో మహోన్నతమైంది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంది అని తెలుసుకున్నప్పుడు ఈ ఎరుక మీకున్నప్పుడు ఇది మీకు ఒక సజీవమైన వాస్తవం అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ భక్తుడే నేను ఈ మాట ఇంతకు ముందెప్పుడు చెప్పలేదు ఇది చెప్పడానికి కొంచెం సంకోచిస్తున్నాను ఎందుకంటే ఈ మాట అంతటా పాకిపోయి అది నా కీర్తిని దెబ్బతీస్తుంది నేను కూడా భక్తుణ్ణే ఆ సర్లేండి సద్గురు మీరు భక్తుడా మీరు అహంభావి దానికి ఎంతో చేయాల్సి వస్తుంది అలా అహం అహంభావిలా కనిపించటానికి మీరు ఏ రకమైన భక్తుడు ఓ మీరు శివుడి భక్తుడే ఉంటారు అంటే శివుడు నా భాగస్వామి ఇది మీకు జీర్ణం కాకపోవచ్చు నేను మీకు భక్తుణ్ణి ఇది మీకు అర్థం అవుతుందో లేదో ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం భక్తి అంటే నేను మీకు వంగి నమస్కారం చేయాలని మీ కాళ్ళు పట్టుకోవాలని కాదు లేదా మీ గురించి గొప్పగా భజన చేయాలని కాదు అన్ని రకాలుగా నేను మీ మీకోసమే జీవిస్తున్నాను అదే భక్తి ఇది సాధ్యం చేయడం కోసమే నేను జన్మనెత్తాను మీకోసమే అదే భక్తి మీరు మరొకరి శ్రేయస్సును మీ శ్రేయస్సు కంటే ముఖ్యమైనదిగా భావించినప్పుడు అది భక్తి ఒక భక్తుడు ఎంతో సునాయాసంగా చేయగలిగిన దాన్ని చాలామంది ఇతరులు ఎంతో కష్టపడి చేస్తారు ఈ చిన్న మనిషిని పక్కన పెట్టడానికి ఎంత సంఘర్షణకి లోనవుతారు కాలాల పాటు సంఘర్షణ తలకిందులుగా నిలబడ్డం ఊపిరి బిగబట్టడం మీద పాకడం అన్ని రకాలు చేస్తారు భక్తి అనేది ఎంతో తేలికైన మధురమైన అందమైన మార్గం మిమ్మల్ని పక్కన పెట్టడానికి